మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సంగమేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవాలయం. సంగమేశ్వర దేవాలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర స్థలం. ఏకంగా 7 నదులు కలిసిన ప్రదేశం ఇది. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే మహాపవిత్ర స్థలం ఈ సంగమేశ్వర దేవాలయం. అంతేకాదు, ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం ఇది. సంగమేశ్వర దేవాలయం కర్నూలు జిల్లాలో ఆత్మకూరు పట్టణానికి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో ఉంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించటంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించినది అని, సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కినట్లు స్థలపురాణం చెప్తుంది. పాండవుల వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆ విధంగా భీముడిని శివలింగం తీసుకురమ్మని కాశీకి పంపించాడు. ప్రతిష్ట సమయం ఆసన్నమవుతున్నా భీముడు రాకపోయేసరికి ఋషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. ప్రతిష్ట జరిగాక వచ్చిన భీముడు ఆగ్రహం చెంది తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేస్తాడు. భీముడిని శాంతింపచేయటానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీతీరంలో ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరుణ్ణి దర్శించుకున్న తరువాతే సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని సూచించినట్లు స్థలపురాణం చెప్తుంది. ఈ ఆలయం గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడు ఎనుకవైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకుముందు వారిద్దరికీ వేరువేరు ఆలయాలు ఉండేవి. అయితే అవి శిథిలమైపోవటంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు. అన్ని ఆలయాల వలె ఈ క్షేత్రం నిత్య పూజలు జరగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండటమే అందుకు కారణం. ఈ ఆలయంలో ఒక ఆశ్చర్యకరమైన విశేషం సంతరించుకుని ఉంది. అన్ని రోజులు నీటిలో మునిగి ఉన్నా వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన వేపలింగం ఎప్పటికీ చెక్కు చెదరకపోవటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం సుదీర్ఘంగా 23 సంవత్సరాల పాటు నీటిలో మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యాం నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుండి బయటపడింది. అప్పటి నుండి ఆలయంలో పూజలు మొదలయ్యాయి. ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయంలోని నీటిమట్టం తగ్గినప్పుడు ఆలయం బయటపడుతుంది. అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరకు సముద్రంలో కలిసిపోతాయి. ఈ ఆలయంలోని శివయ్య భక్తుల కోరికలను తీర్చి ఎల్లవేళలా వారిని ఆదుకుంటాడని భక్తులు నమ్ముతారు. ఈ గురిని దర్శించిన వారికి పాపాలు నివృత్తి అవుతాయని భావిస్తారు. ఎంతో మహాపుణ్యక్షేత్రమైన సంగమేశ్వర దేవాలయాన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా ఇలా చూసినా పుణ్యమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.